విశాఖ బీచ్లో మిస్ అయిన వివాహిత ప్రియుడితో నెల్లూరులో ప్రత్యక్షమైంది. విశాఖపట్నం ఆర్కే బీచ్లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపులు చేపడుతున్న అధికారులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిసాయి. సముద్రంలో గల్లంతైందని అందరూ భావిస్తుండగా సాయి ప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్టు ఆమె బంధువులు గుర్తించారు. ప్రియుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. శ్రీనివాస్తో వివాహ కంటే ముందు సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. ఆ తర్వాత శ్రీనివాస్ను పెళ్లి చేసుకుంది. భర్త శ్రీనివాస్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. తాను కంప్యూటర్ నేర్చుకుంటానని చెప్పి గత కొంతకాలంగా విశాఖలో తల్లిగారింటి దగ్గరే ఉంటోంది. సెకండ్ మ్యారేజ్ డే పురస్కరించుకొని భర్త శ్రీనివాస్ విశాఖకు వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ నెల 25న సాయంత్రం బీచ్కి వెళ్లారు. అంతకుముందే ప్లాన్ చేసుకున్న సాయి ప్రియ భర్త శ్రీనివాస్ ఏమరపాటుగా ఉన్న సమయంలో ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. ఈ విషయాలేమీ తెలియని శ్రీనివాస్ తన భార్య సముద్రంలో తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి ఏకంగా హెలికాప్టర్లు గజ ఈతగాళ్లతో గాలింపులు చేపట్టారు. గాలింపు కోసం దాదాపు 1 కోటి రూపాయల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను విశాఖకు తీసుకొస్తున్నట్లు తెలిసింది. సెవెన్కి మా మిస్సెస్ కనిపించట్లేదు అని చెప్పి నేను వెళ్ళి ఇక్కడ స్క్వాడ్ ఉంటారు కదండి వాళ్ళు పిలిచాను. పిలిస్తేనేమో వాళ్ళు వచ్చి అమ్మ చూడాలమ్మా ఇక్కడ వాళ్ళు చాలా వాళ్ళు ఎవరు లేరు తీసేసాం. ఎంత ఎలా కనబడలేదు ఏ టైం కనబడలేదు మేము సెవెన్కి కనిపించలేదు. ఎలాగ ఏమైంది అసలు అప్పటి వరకు ఇద్దరం లోపలే ఉన్నాం బీచ్లోనే ఉంటేనేమో అంతలోకి నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి ఫోటో చూద్దామని చెప్పి బయటకు వచ్చి చూస్తున్నాను. ఆ ఫోటో చూసే లోపలికి కలు ఇట్లా చూసి ఇట్లా చూసేపటికి కనిపించట్లేదు. ఇక అమ్మని నేను పక్కన అడిగి ఆ కొంచెం ముందుకెళ్ళేది చూశాను. మెట్లు వరకు వచ్చాను మెట్ల దగ్గర కూడా కనిపించలేదు. ఇంకమ్మని మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎవరికి ఇన్ఫోన్ చేయాలి ఏంటి అని అంటే కానిస్టేబుల్కి ఇన్ఫోన్ చేయాలి అని అంటే అక్కడికి వెళ్ళి ఇన్ఫోన్ చేసి వాళ్ళు ఏమో మీరు ఏం చేసినట్టండి ఫస్ట్ తర్వాత చూద్దాము. ఎవరైనా చూసారా కెరటాలతో కొట్టుకుని వెళ్ళి? అసలు ఎవరు చూడలేదండి. మరి ఎలా తెలిసింది బీచ్లోకి ఆవిడ సస్పెక్ట్? మామూలు అనుకుంటున్నారు అంతే తప్ప కన్ఫర్మ్ కాదు. కన్ఫర్మ్ కాదా? వెళ్ళిపోయింది అనుకుంటున్నారు అంతేగాని కన్ఫర్మ్ కాదు. ఇప్పుడు ఏమన్నా పోలీసులు ఏమన్నా అయితే అది కమాండ్ రూమ్ తీసుకెళ్లారు. సిసి ఫోటోలేమో ఇక్కడ ఈ సర్కిల్లోనే వస్తుంది ఇటువైపు సర్కిల్లో రావట్లేదు అని చెప్పి చెప్పారు. సిఐ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి రేపు అన్నీ చూద్దామంటే అలా అన్నారు.